మనిషి కాని బాబు, కాస్త ఫలహారం పెట్టండి. అలగా జాతి వాళ్ళకి ఇక్కడ ఫలహారం పెట్టావు, అవతలకి పో బాబు. కొని కాస్త ఆశ్రయం ఇవ్వండి బాబు, చలిగా ఉంది. మీపోటి వారికి ఆశ్రయం ఇవ్వడానికి ఇదేం అనాథ శరణాలయం కాదు, ఆది మధ్యాంత రైతుడైన పరమేశ్వర ఆలయం. అవతలకి పో బాబు. కడుపు నిండా అన్నం తిని 3 రోజులైంది బాబు, నీరసంగా ఉంది. కాస్త తలదాచుకోనివ్వండి బాబు. ఎవట్రా వీడు, పొమ్మంటే పోడు. తలదాచుకోవడానికి ఏమైనా నీ తాతగారు అనుకున్నవట్రా భడవ, మర్యాదగా పోతావా లేదా? బాబు ఈ పక్క మంచం కాస్త పడుకుంటాను బాబు. పడుకుంటావు, పరుపు మంచం కూడా తెప్పించమంటావు? పనికి మాలిన పచ్చి దొంగలంతా బిచ్చగళ్ళ రచ్చకెక్కుతున్నారు, అంటారా నీ వేధవ, అంటారా నీ వేధవ? బాబు నేను ఒకప్పుడు బాగా బ్రతికిన వాడే బాబు, కాలం కలిసి రాక కటికి దరిద్రుడయ్యాను బాబు, కటికి దరిద్రుడయ్యాను. నేనేం తొంటనే కానండి, అంటరాని వాడిని కావడానికి. ఆరు కొంటె వేధవ, పైగా కోపం కూడా నీ ముఖానికి. నాకెందుకు బాబు కోపం? పేదవాడి పాపం పెదవకు చేటన్నాను. పేదవాడి కాకపోతే భాగ్యవంతుడుగా నా నెత్తి కట్టి భర్తను అట్టండి. తక్కువ పీనుగా సావితల కేకలే నడవరా. నడవు నడవలేదు బాబు. నడవలేవు? నడవలేవు. నడు మీద నాకు కొట్టిస్తే నువ్వే నడుస్తావు. రే మర్యాదగా పోతావా? 10 మందిని పిలిచి నీ భర్తం కట్టమంటావా? కరణొచ్చండి బాబు, కదలేకుండా ఉన్నాను. రే మరి నువ్వు పోతావా లేదా వేధవా? నిన్ను ఈ డబుల్ బాజీ వాడిని చూడండి, ఈ దిక్కు మళ్ళీ వాడు దేవాలయం పత్తాను అంటున్నాడు. వస్తే మైలు పడతాడా? మైలు పడతాడా అని మెల్లగా అంటారే. అందరికీ దేవాలయ ప్రవేశానికి అర్హత ఉండొద్దు. ఈ కడజాతి వాడు అడుగు పెట్టాడంటే దేవాలయం సంరక్షణ చెయ్యాలి, భగవంతుని పునీతుని చెయ్యాలి, కనీసం 10,000 వరహాలైనా ఖర్చు పెట్టాలి. ఏమంటారు? ఓరు భుజం అంటారు. అయ్యో నానోరా, అదేంటండి అలాగంటారు? అయినా మీతో మాకెందుకులేండి, అనవేమారెడ్డి గారు ఈ దేవాలయ అధికారం మాకు అప్పచెప్పారు, కాబట్టి దీని బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మరే మండి నోరు దారపు, పక్క చిక్కిన పడుకోని పైన నా నీ అత్తంతా ఎందుకంత ఆగ్రహపడతావు? ఈ శనిగ్రహాన్ని అవతల కొడితేనే నాకు శాంతి. అయితే కొడతామన్నమాట. ఇటువంటి మొండి వెధవల్ని కొట్టాలా పాటి పెట్టాలా అంటరా నీ వేదవ? శంకరయ్య అంటరాని వాడు, అంటరాని వాడని అదే బలిగా అంటున్నావు. ఎవడు అంటరాని వాడు? దేవుని పేరుతో దుశ్చరుడు చేస్తూ దేశాన్ని మోసం చేసేవాడు అంటరాని వాడు. పరమభక్తుని వల్ల పురకాధరించి పరకాంధరతనై తిరిగేవాడు అంటరాని వాడు. అధికారాన్ని చేజిక్కించుకున్నామనే అహంకారంతో ఆకలికి అలమటించే అనాథ జీవితాన్ని అర్థం చేసుకోలేని నీవాటి వాడు అంటరాని వాడు. ఎవడు అంటరాని వాడు? మాటలు కాస్త మర్యాదగా రానియండి. దొరగారి తమ్ముడు కదా అని దురుసుగా మాట్లాడితే మేము ఒప్పుకోకపోతే మేము ఇక్కడి నుండి తప్పుకోవటం మంచిది. చలిగాలి కల్లాడుతుంటే నలరాధికా పట్టుసెల్లాలు ఎందుకయ్యా? శివశివా శివశివా, ఎంత మాటన్నావు? ముల్లోకాలు రక్షించి ముక్తిని ప్రసాదించే ప్రభువును నలరాయంటున్నావా? ఇంత నాస్తికవాదంతో ముందు స్థితి గమనించలేని నియమానాలు నాకు అర్థం కావడం లేదు. శంకరయ్య మూలబెట్టిన పాఠానానికి ముల్లోక రక్షకుడిని పేరు పెట్టి కారు కూతురు కూయుచున్న నిన్నేమనాలు నాకు అర్థం కావటం లేదు. నీవేమన్నా ఇవేమన్నా ఒప్పుకోడు. ఖ్యాతికి గట్టి వేణుగల ఖండముగా నన్నరించుతుందురి భూతల మలుదు మానవులు బాధపడాలి. బాధేముంది తాత, ఇలా
పెట్టి మంచి బట్టలు ఇస్తా. మీతో మాకెందుకే రాద్ధాంతం, పోయి రాజుగారితో మనవి చేస్తా. ఓ నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. నీ పేరు? నీ రూపానికి తగినట్టు నీ పేరెంత మధురంగా ఉంది. అవును, మీ దీవురేనా? అవును. ఇంతకు ముందు మీ సంభాషణ అంతా విన్నాను. చిన్నదొర గారి హృదయం ఇంత అమృతమయమని. సరిగాని, మీ ఇల్లు ఎక్కడ? మెరక వీధిలో. మీరిప్పుడు మెరక వీధికి నాకేం పని? ఘనమైన ప్రభు, మీకు పని లేకుండా ఉంటుందా? విశాల హృదయం, మీతో ప్రశాంతంగా మాట్లాడదామని. అయితే మాట్లాడు. ఇక్కడైనా? మరెక్కడ? మీరు మా ఇంటికి దయచేసి మా ఆతిథ్యం స్వీకరించి ఈ దాసుని అనుగ్రహిస్తారని ఆశిస్తున్నాను. మీ ఇంటికి? మీ వంటి వారితో మాట్లాడటం కూడా నాకు ఇదే మొదటిసారి. ఇప్పుడు మీ ఇంటికి వస్తే ఊళ్ళో వాళ్ళు ఏమన్నా? ఏమీ అనుకోరు. రాజకుటుంబము పూజనీయమైంది. మీ వంటి కరుణ అరస హృదయాలు మా ఇంట కాలు పెడితే మా గృహమే పావనమవుతుంది. ఒకవేళ సానియలను సంకోచిస్తారే, ఇంతవరకు ఎవ్వరికీ మనస్సు ఇవ్వలేదు. కోరితియా ప్రభు, కోరిమితో మద్గృహంపును రమ్మంటే కాదంటాను. తప్పక వస్తాను కదా. మధుర మకరందములగేదు మాట తీరు, అందమందు నా పున్నమి చందమా. లేదు లోకానయించును లేదు 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 లోకానయించును.
ఎవరే ఎవరే, ఇది రాజబజార్ రా. అయితే నేనే రాజులు తడుకోలేనుగా. ఏమిటో ఏడు. అలా అన్నారు, బాగుంది. మరే అక్కయ్యకు, అక్కయ్యకు అదేనండి, అక్కయ్యకు అక్కయ్యకు అరటి పండు కావాలట. కడుపేమోననుకున్నా. కావాలిస్తే ఎక్కడెక్కడ పోయి. ఎక్కడ అంటే ఎట్లా, ఎప్పుడు మిఠాయి పట్టలో తెచ్చేవారు, అవి లేవు. కొన్నాళ్ళ నుండి కొబ్బరి చెక్కలకు కూడా కరువు అయింది. అవి లేవు, ఇవి లేవు. ఇప్పుడు ఊరికే చేతులు ఒప్పుకుంటూ నీరసంగా సాయని సరసానికి వస్తే మా పని ఫస్టేనన్నా మాట. నీకు ఓణీ కొని పెడతాను, వెళ్ళరా. అసలు ఫోనియే లేదే, ఓణీ దాకపోయారే బావయ్య గారు. అయినా నేనేమైనా ఆడదాన్నా, ఓణీ వేసుకోవడానికి ఆడదానివో మగదానివో ఆవల చూసుకుందాం కానీ వెళ్ళరా. ఎవరైనా చూస్తే నా బ్రతుకు బజార్లో పడుతుందిరా. అదేమిటి బావయ్య గారు అలా భయపడతారు, గుళ్ళో పూజారివి, ఊళ్ళో వైద్యుడివి, ఊరికే పోతావేమయ్యా. ఇన్ని ఉన్నవాడిని కాబట్టే భయం, ఏమీ లేని వాడికి ఎగ్గా సిగ్గా. అవి రెండు ఎప్పుడో వదిలేశారుగా, లేకపోతే సాయని వాడికి ఎందుకు ఎగబడతారు. బాగా బుద్ధి చెప్పావరా, అది చెయ్యి పోరా. ఎవరైనా చూస్తే తల్లి ఉంటుంది. అయితే వెళ్దామండి. ఎక్కడికి? మా ఇంటికే. మీకు ఎన్ని పనులు ఉన్నా ఉన్న పొలంగా వెంట పెట్టుకుని రమ్మంది. మా అక్క రండి రండి రండి. అదిగో ఆ మాట అన్నదని ఎన్నో చెప్తున్నా, దానికి తోడు తాగు తగ్గించావు చదువుకున్నోడివి. అంత విందయ్యా. మా పోటి వారి మాటలు నీకు అర్థం కావలేవోయ్. రే అంటే వెయ్యేళ్ళు, దా అంటే ధనంతో, అంటే వడ్డీళ్ళు అని. బావయ్య గారు ఇంత తెలియగలవారు కాబట్టే కాబట్టే మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎలాగో ఉంటుందండి. చచ్చానరా బాబు, వదలరా, నేను త్వరగా రాజనగర్కు వెళ్ళాలి. బావయ్య గారు, బావయ్య గారు, రాజనగర్ అంటే జ్ఞాపకం వచ్చింది. రాజాగారి తోటలో రోజా పూలు ఉంటాయంట, వచ్చేటప్పుడు తెచ్చిపెట్టరు. జాతులు లేని వాడికి, జాతులు లేని వాడికి రోజా పూలు ఎందుకు రా నీకు. రోజా పూలు అంటే, రోజా పూలు అంటే నాకు ఎందుకో మోసండి. అరే అలాగే తప్పకురా, నేను త్వరగా వెళ్ళాలి. వెళుదురు కానీ, అందుకొస్తున్న కొద్దిని చిల్లర ఏమైనా ఉన్నదేమోనని. చిల్లర లేదు, మల్లర లేదు, నన్ను అల్లర పోరా బాబు. ఆహా, నాకేమన్నా ఇస్తే గానీ వెళ్ళనివ్వరు. సారంగం బావయ్య గారు, అది బజార్లో నాతో ఎందుకు రా ఈ వేరంగం. బావయ్య గారు, బావయ్య లేదు, దేవయ్య లేదు, వదలరా వదలరా, వదలను వదలరా. అభిరామయ్య, అభిరామయ్య బావయ్య, అక్కకు కడియాలు. ఏడి ఏడి అభిరామయ్య, అభిరామయ్య లేడు, అన్నయ్య లేడు. ఏడి అభి ఆరు సచ్చినోడా, వస్తావుగా ఆయనకి, అప్పుడు అప్పుడు చూస్తా నీ సంగతి. నీకోసం ఎదురు చూస్తున్నా. అవును, ఎక్కడికి వెళ్ళా వృత్తానసమైంది? దేవాలయానికి వెళ్ళా. ఆలయానిక? ఏమబ్బా ఇంత దూరం పుట్టి పుట్టింది? అదేమి లేదు. అది కాదులేవయ్యా, ఆలయం అంటేనే 10 మైళ్ళు దూరం పారిపోయే పెద్ద మనిషివే, వృద్ధున్న ఇంత పరబుద్ధి పుట్టిందేమో అని. అది కాదబ్బా, త్రోవణ వస్తుంటే ఒక బిచ్చగాడు పలహారం కోసం ఆలయంలోకి వచ్చాడు. ఆలయ పూజారి అతన్ని అంటరాని బయటకు గెంట వేస్తూ ఉంటే పూజారికి కాస్త బుద్ధి చెప్పి వచ్చాలి. అదేమిటి వేవయ్యా,